हाई हेलो फ्रेंड्स, गुड मॉर्निंग अंड वेलकम बैक टू मई चैनल। सो इधे संडे रोज शूट ब्लॉग और इधर कल करीनगर वेतना एम चर्कस कोई पे उ अट्ठाला सो ऐक्चुअली एंकंटे बिह्युना चर्कस करीनगर वेतना सो इंका चाल वर्कस पे अवी कंप्लीट। सो इंका కొరగల మార్కెట్ కైతే వచ్చేసాము, కొరగలు తీసేసుకొని అట్లానే ఇక్కడ బియ్యం తీసుకుందాం అని చెప్పేసి వచ్చేసాము। సో కొరగలు ఇక్కడ తీసేసుకుందాం అండ్ ఆ తర్వాత బియ్యం బస్తా కూడా తీసేసుకుందాం అన్నమాట। కొరగలు అయితే టమాటా అయితే చాలా తక్కువ ఉంది, సో బియ్యం బస్తా ఈ బియ్యంలో కూడా కొన్న బియ్యం బస్తాలు కూడా మోసాలు జరుగుతున్నాయి, అది ఎట్లా మీకు లాస్ట్లో చెప్తాను। సో ఇంకా బియ్యం తీసేసుకుని ఆ తర్వాత బేకరీకి వెళ్దాం అన్నమాట। ఇక్కడ వెనీలా కేక్ తీసుకుందాం అని చెప్పేసి పీసెస్ తీసుకుందాం అని చెప్పేసి వెళ్తే లేవంట। सो एवरो मुंदु मनकंटे मुंदु एवरो एल्लि तीसुकुन्नारंट, अंदुकनि इंका इंटिकैते बयलुदेरुतुन्नामु। सो एक्कुव सेपेम लेम करीमनगर्लो, तोंदरगाने वेल्लिपोयामु, एक वर्क एम लेदु, ओन्ली बिएम तीसेसुकोनि अट्ला चाला रोजुलैंदनि चेप्पेसि वच्चेसिना। सो इंका इंटिकैते रिटर्न अवुतुन्नानन्नमाट। टैम 1 एएम अयिंदि पोद्दुन, టిఫిన్ చేసేసి ఆ తర్వాత బయలుదేరినాము। సో కరీంనగర్లో ఏమీ తినలేదు, ఓన్లీ బేకరీలో మా పాపకి చాక్లెట్ తీసుకొని వచ్చేసినాము, కూల్ కేక్ తీసుకుందాం అనుకున్నాం కానీ కూల్ కేక్ లేదన్నమాట, అందుకని ఇంకా ఏం తీసేసుకోకుండా వెళ్తున్నాము। సో కొన్ని ఫ్రూట్స్ తర్వాత వెజిటేబుల్స్ ఇట్లాంటివన్నీ తీసేసుకున్నాము, చూపిస్తాను నేను ఏమేమి తీసేసుకున్నానో। సో ఇంటికి వెళ్ళి ఇంకా ఆకలి అవుతుంది, తినాలన్నమాట। సో ఇంకా ఇంటికైతే వచ్చేసినామో, ఇంటికి వచ్చేసేలోపు మా పాప అయితే రైస్ అయితే పెట్టేసింది అండ్ ఇవన్నీ సదరేసేయాలి, ఉల్లిపాయలు ఇవ్వండి చూడండి, ఉల్లిపాయలు తర్వాత ఆలుగడ్డ ఇట్లాంటివన్నీ తీసుకున్నాము, ఉల్లిపాయలు కూడా అయిపోయినాయి అన్నమాట। సో ఇవన్నీ తీసేసుకున్నాము అండి। వచ్చేసరికి మా పాప అంటే పొద్దున్నే అన్నీ కడిగింది, సో రైస్ వండేసింది అండ్ పొద్దున్నే ఏం చేసిన అంటే मटन करी वैसे रईस रेडी आई। सो पोदे चपाती वैसे नीन तरवा, सो पोदे मटन करी वैसा बस्ताक मैं पोनाम। मेन रीजन एंटे बिह्य बस्ता, सो ऐक्चुअली बिह्य उ रूम क्विंटल इकड़ अंत इन मूड क्विंटल अर्धक्टल सो अर क्विंटल एट्ला मूड क्विंटल अवी किय వండుకొని ఇప్పుడు అన్నం అయితే మంచిగా కాదు, అందుకని ఒక బస్స తీసుకొచ్చుకున్నాము। సో టైం 1 అయిందన్నమాట అండ్ కరీంనగర్లో ఏమేమి తీసుకొచ్చాము చూపిస్తా, సింపుల్ ఎక్కువ ఏం తీసుకురాలేదు, తీసుకొచ్చుకున్నాం ఫస్ట్ ఏమేమి కూరగాయలంటే, సో కొన్ని బనానాస్ అయితే తీసుకొచ్చినాయి, పాలకూర తర్వాత బనానాస్ కొత్తిమీర నెక్స్ట్ పుదీనా నెక్స్ట్ ఆలు ఉల్లిపాయ తర్వాత టొమాటోస్ క్యాలీఫ్లవర్ క్యారెట్। సో ఇదే మేము సామాన్లు తీసుకొచ్చిన కరీంనగర్ నుంచి। ఆ తర్వాత నేను ఏం చేసానంటే ఈ రూమ్ మొత్తం క్లీన్ చేసేసాను అన్నమాట। సో సండే వస్తే రూమ్ అయితే క్లీన్ చేస్తా, బట్ 2 వీక్స్ నుంచి ఏమో నేను క్లీన్ చేయలేదు అనుకుంటున్నా, క్లారిటీగా అయితే అంతే కావచ్చు, కొంచెం బిజీ ఉండడం వల్ల మా రూమ్లో మొత్తం బట్టలు అయితే అన్నీ కరెక్ట్ మరత పెట్టుకోలేదు। సో ఈరోజు సండే కదా, ఇంటికి వచ్చేసి కాసేపు పడుకొని లేచిన తర్వాత ఇట్లా అన్ని బట్టలు అయితే మరత పెట్టేసుకున్నాము అండ్ నైట్ అయింది। సో టైం వచ్చేసి 8 అయింది కరెక్ట్, ఎంతసేపటి నుంచి వర్క్ చేస్తే అసలు అయితేనే అయితలేదు టైం ఎంత అయిందంటే 8 అయింది, పొద్దున్న నుంచి ఏదో వర్క్ చేస్తే అయ్యో టైమే చూపించలేదు కదా, టైం 7:56 ఆ టైం అయింది అండ్ ఏదో ఒక పని చేస్తున్నా అయితేనే అయితలేదు, ఇంకా పెంట పెంటనే ఉంది, చూపిస్తాను నేను ఎట్లుందో అండ్ మా పాప వచ్చేసి ఇక్కడ రాసుకుంటుంది। సో నేను ఇప్పుడు ఏం చేయాలంటే వాయిస్ ఫ్యాన్ సౌండ్ వల్ల మీకు వాళ్ళకి సరిగ్గా వినిపించదు, ఆల్రెడీ ఇక్కడ మీరు చూస్తుంది కదా ఈ చెత్త మొత్తం, ఇప్పటికే క్లీన్ చేసేసి సదిరి పెట్టిన, మళ్ళీ అయినా కూడా చెత్త అయింది। సో రేపు పొద్దున అవి పాలకూర పోసేసుకుని తర్వాత ఇంతకుముందు కూరగాయలు తీసుకొచ్చుకున్నాం కదా, కరివేపాకు కొత్తిమీర
పాలకూర ఇవన్నీ ఇవన్నీ ఏంటంటే కట్ చేసుకొని పెట్టుకోవాలి అన్నమాట సో రేపు పొద్దున ఈజీ అయిపోతుంది ఆ తర్వాత సో మెయిన్ మిల్కర్ తోనే ఒక 5-6 ఇయర్స్ బ్యాక్ చాలా అంటే చాలా వంటకాలు చికెన్లు వేసుకోవడం ఆ తర్వాత ఇట్లా బగారు రైస్ వేసుకోవడం చేసిన అండ్ ఇప్పుడు ఈ మధ్య చేయట్లేదు మా వారు అడగట్లేదు అందుకే చేయట్లేదు సో ఈరోజు నాకు ఎందుకు అనిపించింది సో మిల్మిల్కర్ వేసేసి అంటే సోయా చంక్స్ అంటారు కదా అవి వేసేసి బగారా వేసుకుందాం బాగుంటుందని చెప్పేసి అండ్ బగారా టేస్ట్ అయితే బాగుంది ఎక్కువ నెయ్యి యాడ్ చేసేసుకొని చేసుకున్నాం అన్నమాట సూపర్ వచ్చింది టేస్ట్ అయితే అండ్ వేడివేడిగా సో కొత్త తీసుకొచ్చిన రైస్ పెట్టేసుకొని చేస్తున్నాను అన్నమాట చెక్ చేయాలి కదా ఎట్లా ఉన్నాయని చెప్పేసి అండ్ నేను మీ అందరికి చెప్పిన కదా యాక్చువల్గా బియ్యం దగ్గర మాకు మోసం జరిగిందని చెప్పేసి సో అందరికీ జరుగుతుంది కానీ మనకి ఏం తెలియదు వాళ్ళు ఎట్లా తీస్తారని చెప్పేసి ప్యాక్ చేసి పెట్టిన బియ్యం యాక్చువల్గా అది జైశ్రామ్ ప్యాకెట్ రైస్ది సో దాంట్లో ఏంటంటే 25 కేజెస్ ఉండాలి బియ్యం సో మా వారు అక్కడ నుంచి తీసుకొచ్చిన అక్కడ జోకలేదు ఎందుకంటే మేము అంతకుముందు కూడా ఒకసారి మేము మా హౌస్ వార్మింగ్ అప్పుడు కూడా తీసుకున్నాం కదా అని చెప్పేసి అప్పుడు కూడా తెలియదు మేము చూసుకోలేదు సో మళ్ళీ వెళ్దాము అప్పట్లో బాగుంది అని చెప్పేసి తీసుకుందామని చెప్పేసి అన్న నేను ఎందుకో ఒక మాట అన్నాను అనమాట బాగాలేకపోతే తీసుకొస్తా అని చెప్పేసి సో మా వారు ఇంకా దాన్ని క్యారీ చేసుకుంటూ తీసుకొచ్చిన తర్వాత ఒక షాప్ దగ్గర ఆలుగడ్డలు పక్కనే ఇంకా తర్వాత ఉల్లిపాయలు తీసుకుందాం అని చెప్పేసి వెళ్ళి మా వారికి ఎందుకో డౌట్ వచ్చింది సో 25 కేజెస్ బ్యాగ్ ఇంత ఉండదు ఒకసారి జోకిద్దామని చెప్పేసి జోకిస్తే అక్కడ ఎంత వచ్చిందంటే 22.5 వచ్చిందనమాట అంటే 2.5 కేజెస్ రైస్ల నుంచి అంటే రైస్ బ్యాగ్ల నుంచి 2.5 కేజెస్ బియ్యం మొత్తం తీసేసారు కానీ ప్యాకెట్ ప్యాక్ చేసిన ప్యాకెట్ లాగానే మొత్తం ఉంది సో మనకి తెలియకుండా అట్లాంటి మోసాలు కూడా జరుగుతాయి అండ్ మిగిలిన వాళ్ళందరికీ అక్కడ ఉన్న కూరగాయల మార్కెట్లో చెప్తే వాళ్ళు అంటారు షాప్లో ఉన్న ఆయన అట్లనే చేస్తాడు ఇదేం మీకు కొత్త కాదు ఎవరు వచ్చినా కూడా ఆయన అట్లనే కాంట కొడుతుంటాడు అసలు ఎక్కడ తీసినా కూడా తెలియకుండా తీస్తాడు అని చెప్పేసి అన్నారనమాట సో మళ్ళీ మేము మళ్ళీ షాప్ దగ్గర తీసుకెళ్ళి చూపించినాము ఇట్లా మాకు 22 కేజెస్ వచ్చినాయి 25 కేజెస్ ఉండాలి కదా అంటే సో ఆయన ఏం చేసిందంటే ఆయన దగ్గర ఇంకా వేరే జైశ్రామ్ బస్తా లేక మాకు రిటర్న్ ఇంకా కొన్ని డబ్బులు వచ్చేది ఉంటుంది కదా 50 రూపీస్ లే 1350 రూపీస్ అంట సో మాకు అట్లా ఒక 100 రూపీస్ అయితే రిటర్న్ ఇచ్చేసిండు సో ఇట్లా మోసాలు అయితే జరుగుతాయి అండ్ మనకు తెలియకుండా జరుగుతాయి అన్నమాట కాబట్టి అందరైతే ఒకసారి చెక్ చేసేసుకొని తీసుకోండి ఎందుకంటే మనం తినే బియ్యం దగ్గర కూడా ఇట్లాంటి మోసాలు అయితే జరుగుతాయి అన్నమాట సో జాగ్రత్త అయితే ఉండండి అండ్ ప్రతి ఒక్క దాంట్లో అయితే జరుగుతున్నాయి బియ్యంలోనే కాదు ఇంకా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే నెక్స్ట్ డే కోసము సర్వపిండి మిక్సీ వేసేసి పెడుతున్నా పొద్దున మండేకి ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి ఆ తర్వాత బగారు రైస్ వేసేసుకొని ఇంకా మా పాప ఇక్కడ ఏం చేస్తుందంటే పెరుగు తోడు వేద్దామని చెప్పేసి మేము వేడి చేసిన పాలల్లో సో తోడేద్దామని చెప్పేసి పక్కన వేడి చేసి ఒక చిన్న గిన్నెలో పోసేస్తుంది అన్నమాట సో ఇది ఈరోజు వీడియో అయితే అండ్ ఇంకా మేమైతే వేడివేడిగా బగారు రైస్ విత్ మటన్ కాంబినేషన్ తింటున్నాము సో ఐ హోప్ యు ఆల్ లైక్ దిస్ వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అండ్ అంటిల్ దెన్ సీ యూ టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే